దానికి ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది అవునా ఎందుకన్నా బోలే వెళ్ళిపోతున్నాడు కదా ఈరోజు అవును బోలే ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ముందు టేస్టీ తేజ ఉండే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే ఇప్పుడు బోలే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆయన పాటలతోనే మొత్తం ఎంటర్టైన్ చేస్తాడు ఎంటర్టైన్మెంట్ అసలు ఆ సీరియస్ సిచ్యువేషన్ కూడా కామెడీని చేసేస్తాడు ఆయన ఇక ఆయన వెళ్ళిపోతున్న తర్వాత ఇంకా కొంచెం డల్గానే చూడడానికి బాధగా ఉంది బట్ బిగ్ బాస్ ఒకటే రిక్వెస్ట్ అందరికి రీఎంట్ ఎట్లా ఇచ్చినారో అట్లా మళ్ళీ సస్పెన్స్లో పెట్టి మళ్ళీ గుంజితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు వీళ్ళు ఇన్నోళ్ళు అందరి గొడవలే చూడాలంటే మాతో కాదు కదా కొంచెం కామెడీ కూడా కావాలి అని యాడ్ చేసింది కావాలి కామెడీ ఆ కామెడీని కూడా మళ్ళా అంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారా అన్ఫేర్ అంటే ఇక మనం చెప్పలేము మాటి చేతిలో ఉంటుంది మన చేతిలో ఉండదు కదా మన చేతిలో ఉండి మనకి డిస్ప్లే అయితేనేమో అది బాగుంటుండే మనకి డిస్ప్లే ఏం చూపెట్టట్లేరు కదా ఇన్ని ఓట్లు వచ్చినాయి వీళ్ళకి ఒక్కటి కూడా చెప్తలేరు ఒకప్పుడు చెప్తుండే ఎప్పుడు ఫస్ట్లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్ని ఓట్లు పడ్డాయి వీళ్ళకి ఇన్ని ఓట్లు పడ్డాయి అని చెప్తుండే బట్ ఇప్పుడు మొత్తం నాగార్జున చేతిలోకి వెళ్ళిపోయింది ఆయన ఆడుకుంటున్నాడు ఉల్టాపుల్టా ఏం చేస్తున్నాడు రతిక నన్ను పంపించకుండా ఏడ్చింది లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లాస్ట్ వరకు ఉంటే అది అది సింపతి కోసమా సింపతి యాక్టింగ్ అది అరే ఏడవడం ఎందుకు దమ్ముంటే ఆడాలి గెలవాలి నేను ఆడకుండా ఆ ఇంట్లో ఉంటానంటే అది కరెక్ట్ కాదు అది అసలు ఎవరు సపోర్ట్ కూడా చేస్తలేరు నాకు తెలిసి ఈ వారం ఆమెనే పోతుంది అనుకున్నాం బట్ అది సపోజ్ ఇక కొంచెం బాధగా ఉన్నది బోలే అన్న పోతున్నందుకు మిస్సు బోలే అన్న బయట వచ్చినాక కలుద్దాం ఫ్యామిలీ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది ఫ్యామిలీ ఎపిసోడ్ ఫ్యామిలీ పల్లవి ప్రశాంత్ బాగుంది అండ్ ఆల్సో మన శివాజీ గారిది బాగుంది ఎందుకంటే హార్ట్ టచింగ్ అయింది మొత్తం ప్రోమోలో అలాగే నడుస్తుందంటే అర్థం చేసుకోండి ప్రోమోలో అలాగే నడుస్తుంది గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు అమర్ది ఎప్పుడు ఆడినా నేను ఎప్పుడు గేమే చూడలేనిది ఒక గేమ్ ఆడి నేను ఆడినా అన్నాడు అంతే ఒకటే గెలిచిండు 7-8 వారాల నుంచి అమ్మాయిలంతా ఆయన గెలిచారు ఎందుకంటే ఆయనకే సపోర్ట్ చేస్తారు చాలా మంది గెలిపించాలి కదా అన్న ఆడవాళ్ళందరూ చూసి 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 అదే ఫేస్ అదే అట్లా సపోర్ట్ సీరియల్కే సపోర్ట్ చేస్తున్నాను సీరియల్కే సపోర్ట్ ఆడోళ్ళు అంటే సీరియల్ అంటే ఆడోళ్ళు మా టీవీ అంటే సీరియల్ బిగ్ బాస్ లా గుంజిండు బిగ్ బాస్ అంటే కూడా ఇప్పుడు సీరియల్ వాళ్ళే నిజం చెప్పాలంటే మా టీవీ సీరియల్ వాళ్ళే అందరు సీరియల్ వాళ్ళే ఉన్నారు దాంట్లో కథం ఈ సీరియల్ మధ్యన పల్లె ప్రశాంత్ మరి ఏమైనా ఇచ్చేస్తాడా గెలవగలుగుతాడా పల్లె ప్రశాంత్ ఐ థింక్ ఆయన యావత్ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం సపోర్ట్ ఇస్తుంది బట్ ఈ బిగ్ ఉల్టా పల్టా అంటుండు ఏమన్నా నాగార్జున గారు ఉల్టా పల్టా చేయగలరు మళ్ళీ నెక్స్ట్ టైం బిగ్ బాస్ రన్ కాదు మళ్ళీ పబ్లిక్ అంత యాంగ్రీగా ఉంటారు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు టీఆర్పీ నడుస్తుంది ఆయన మీదనే నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము మా టీవీ అందరు చూస్తుంది కూడా కొంతవరకు పల్లె ప్రశాంత్ శివాజీ గురించి ఇప్పుడు సీరియల్ గురించి అంటారా సీరియల్ లా కనబడని ముఖాలు ఆడ కనబడుతున్నాయి కాబట్టి ఆడ చూస్తున్నారు ఈడ యాక్టింగ్ ఆడ చూడాలి కదా అని ఆడవాళ్ళందరూ అందుకే సపోర్ట్ చేస్తారు సీరియల్ లా కనబడతలేరు కదా ఇప్పుడు అక్కడైనా కనబడుతున్నారు కదా అని అక్కడ చూసి ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మన ఇన్నకి అమర్దీప్ కి శోభా శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది శోభా శెట్టి ఎప్పుడు ఫేర్ గా ఎప్పుడు ఆడలేదు ఆమె చీటింగ్ చేసుకుంటేనే అట్లా ఎంతమంది తొక్కుంటే పైకి వచ్చిందో అని మా ప్రజలు అంటున్నారు అందరు ఎందుకంటే అన్ని చీటింగ్ చేసుకుంటేనే గెలిచింది కదా నిజాయితీగా గెలుస్తేనేమో అబ్బా కష్టపడి వచ్చిందిరా పైకి అని వచ్చి ఇది నా స్ట్రాటజీ అంటే అట్లా స్ట్రాటజీ నువ్వు బయట కూడా చూపెట్టినట్టున్నావు అందుకనే అంత 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 పైకి వచ్చినావు గౌతమ్ మన శివాజీ గారి మీద అరిచిండు మొన్న ఎంతవరకు నిజమంటావు అది గౌతమ్ ఏంటంటే ప్రోమో కావాలని చేస్తుండటండి నాకు తెలిసి అతనికి ఏం రీజన్ ఉండదు ఏముండదు ఒక ప్రోమోలో వాడాలి నేను ఇంకా నాకు ఓట్లు వాడాలి ఆ సింపతి రావాలి అట్లా అని చెప్పి చేస్తుండ అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే అతనికి అంత సీన్ లేదు కాబట్టి వెళ్ళదెంగినాం కదా మేము మళ్ళీ వాళ్ళు వెళ్ళగొట్టిన మళ్ళీ తీసుకొచ్చి మా కొంపలో పెట్టారు ఆ బిగ్ బాస్ కొంపలో అదేంది అసలు లాస్ట్ ఎవరు